సంరక్షణ పేరుతో జరుగుతున్న దాడులపై రిపబ్లిక్ పార్టీ అధినేత, కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రామ్దాస్ అథవాలే తీవ్రంగా స్పందించారు. బీఫ్ తినే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, వారి హక్కులను కాదనలేమన్నారు. మేకమాంసం ధరలు పెరిగినందువల్ల ఎక్కువ మంది బీఫ్కు అలవాటు పడ్డారని చెప్పారు. ఇటీవల నాగ్పూర్లో బీఫ్ తీసుకెళ్తున్నారనే అనుమానంతో ఓ వ్యక్తిపై గోరక్షకులు దాడి చేయడాన్ని అథవాలే తీవ్రంగా ఖండించారు. గోరక్షకులు వాహనాలను ఆపి మాంసం జంతువులను తీసుకెళ్లే వారిపై దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. వారి దాడుల్లో అమాయకులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోరక్షణ పేరుతో నరహంతకులుగా మారడం మంచిది కాదని హితవు పలికారు. గోరక్షకులు తమ దాడులు ఆపకపోతే తమ పార్టీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. గోరక్షణ పేరుతో కొందరు ప్రధాని నరేంద్ర మోదీని అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్ర పనినట్లు రామ్దాస్ అథవాలే ఆరోపించారు. యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.